ఓం సాయిరామ్, నిజంగా సాయి సేవలో ఈరోజు నాతో పాటు ఎందరో సోదరీమణులు, మాతృ సమానులైన తల్లులు వారి ఆశీస్సులు సహకారం అందించబట్టే సాయి టీవీ కార్యక్రమాలు 3 సంవత్సరాలుగా ఇలా ముందుకు తీసుకువెళ్ళగలుగుతున్నాం. కొద్ది కొద్దిగా దీన్ని విస్తరించగలుగుతున్నాం. నాతో సహకరిస్తున్న, నాతో పాటు నడుస్తున్న నా సాయి బంధువులందరికీ బాబా బోల్డ్ అంత శక్తి, ఆయుష్, వారు కోరినవి కోరనివి అన్నీ ప్రసాదించి ప్రతిక్షణం తాను తోడుగా ఉన్నాననే నిదర్శనాలు ఇవ్వాలి. అండ్ మేము ఇలాంటి సేవ చేయడానికి మాకెంతగానో సహకరిస్తున్న మా కుటుంబ సభ్యులందరినీ కూడా బాబా ఎప్పుడూ వారికి ఇంతకంటే ఇంకా మంచి శక్తి సామర్థ్యాలు ఇచ్చి మాకెప్పుడూ సపోర్ట్ చేసే విధంగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి? సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు మణి అండి. మణి గారు ఎక్కడి నుంచి అండి? నేను కొండపల్లి నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి మణి గారు. వాహిని గారా అండి? నేనే అండి. మీరు ఫస్ట్ టైం ఇప్పుడు అర్పణ కార్యక్రమానికి వాలంటీర్ గా ఉన్నారు కదా? అవునండి అవునండి, అదే చాలా సంతోషంగా ఉంది. మీరు కానీ ఒకసారి అర్పణంలో పాల్గొన్నారు మీరు? అవునండి పాల్గొన్నాను. అదే అప్పుడు నాకు బాగా జరిగింది, సెన్షన్ సెటిల్ అయింది. సో మీకు పెన్షన్ రావాలి అని అప్పుడు అర్పణం చేసుకున్నారా? ఫస్ట్ టైం అర్పణం చేశానండి, అది నాకు జరిగింది. మా అనుభవం కూడా మన సాయి టీవీకి చెప్తున్నాను నేను. ఇంకా అది జరిగిందని చేసుకునే అవకాశం ఇచ్చారు, థ్యాంక్స్ అండి మేడం. అంటే మీకు జరిగిన మేలు అందరికి జరగాలి అని మీరు ఆ సేవ తీసుకున్నారు అందరికి సేవ చేయడానికి. అవునండి అవును. మరి ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు చాలా ఇంకో మిరాకిల్ జరిగిందండి. నాకు సరిగ్గా 2వ తారీఖు మనం అప్పడం పెట్టుకుందామని నాకు ఇచ్చారు. 28 నాకు మా మామగారి ఒంట్లో బాగాలేదని కాల్ వచ్చింది. ఇంకా టెన్షన్ అనమాట నాకు, ఎలాగా ఈ అర్పణ కార్యక్రమం పెట్టుకున్నాను, ఏమైతుందా, నేను చేయలేకపోతున్నానని బాధ వచ్చింది. అప్పుడు మా పాప అంది, అమ్మ నేను పెడతాను వెళ్ళిరా. నేను మామూలుగా ఫ్యామిలీ దగ్గర ఉంటాను కదండి, తను పెట్టింది. నేను హైదరాబాద్ వెళ్ళాను, ఆయన వెంటిలేషన్ మీద ఉన్నారు. నేను వెళ్ళేసరికి అసలు డాక్టర్ అన్నారు, ఈయన ఎప్పుడు వెంటిలేషన్ నుంచి దిగుతామో తెలియదండి, చాలా ప్రాబ్లమ్ గా ఉంది ఇంటికి అన్నారు. అలాంటిది ఇక్కడ మా మనవడి చేత నేను అర్పణ చేయించాను. వాడిని ఏమండి అన్నాను, మనవడి చేత వేయించమ్మా తాతగారి పేరు చెప్పి అన్న. వేయించి 1-5 మినిట్స్ అవ్వలేదు మేడం, నిజంగా వెంటిలేషన్ నుంచి దింపుతున్నామన్న కబుర్ వచ్చింది నాకు. వెంటిలేషన్ నుంచి దింపి రూమ్ కి మారుస్తున్నామని చాలా సంతోషం అనిపించింది అనమాట. బాబా నువ్వు బాగా దయచేసించావు, మిరాకిల్ అనిపించింది నాకు. బాబా గారికి ఇవ్వడము అంటే బాబా మన దగ్గర తీసుకున్నారు అంటే మన కర్మలు తీసుకోవడం కదా. అవునండి, బాబా గారికి ఇవ్వగలగడమే మన అదృష్టం. అసలు మనిషికి పెట్టడమే అదృష్టం అంటాం, అలాంటిది బాబా గారికి ఇవ్వడానికి మనం ఎంత పెట్టి బుట్టి ఉండాలి, ఎంత బాబా దయ ఉండాలి. మీరు ఇంకొకరి కోసం చేసినప్పుడు బాబా ఏకంగా ప్రాణాలే తిరిగి ఇచ్చేశారు. అదే సేవ చేసుకునే భాగ్యం ఉంటుందా లేదా అని భయపడ్డాను. అలాంటిది వెంటనే నేను 2వ తారీఖు అయ్యాక ఆయన రూమ్ కి షిఫ్ట్ చేసిన వెంటనే మళ్ళీ కొండపల్లి వచ్చేసానండి. కొండపల్లి వచ్చేసి సేవ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఈ విషయం మీకు చెప్తామని నాకు చాలా ఆనందం అనిపించింది. సంతోషం అండి. అర్పణం కార్యక్రమంలో మీకే స్వయంగా ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఒకసారి మొదలు అర్పణం చేసినప్పుడు, ఇప్పుడు అది ఇంకా కంటిన్యూ అవుతుంది. నిజంగా అర్పణంలో ప్రతి ఒక్కరూ, మీకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనండి. భగవంతుడికి, భగవంతుడు నడిచిన నేల షిరిడి, మనం ఎన్ని గుళ్ళు కట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఇవన్నీ ఎందుకు? షిరిడీకి ఒక, మనం అక్కడ ప్రతిసారి పోలేం కాబట్టి మన దగ్గర పెట్టుకుంటాం తప్ప, షిరిడి పవిత్రత, షిరిడి యొక్క శక్తి, బాబా ఎంచుకున్న నేల మీద బాబాకి ఇష్టమైన సేవ చేసే భాగ్యము అతి కొద్ది మందికి అతి కొన్ని సందర్భాల్లోనే దొరుకుతుంది. మీరందరూ తప్పకుండా మీ కుటుంబంలో ప్రతి ఒక్కరి పేరు మీద అర్పణం చేయండి. మీకు అవకాశం ఉన్న వాళ్ళంతా మహా అర్పణం తప్పకుండా చేయండి. బాబా గారికి మనం ఎంత ఇస్తే అంతకెన్నో రెట్లు తిరిగి ఇస్తారు. అన్నిసార్లు అది కనపడేది అయి ఉండకపోవచ్చు, కానీ తప్పకుండా దానికి మనకి ఫలితం అనేది దొరుకుతుంది. ఇంకొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి? సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు అంకిత అండి. నేను సెకండ్ అబాయ్ నుంచి కాల్ చేస్తున్నాను, సెకండ్ అబాయ్ మల్కాజ్గిరి నుంచి. చెప్పండి.
నేను లాస్ట్ వీక్ అక్కడ వచ్చానండి సాయి టీవీకి, మిమ్మల్ని కలవడానికని వచ్చాను. అట్లనే అర్చన కార్యక్రమంలో పాల్గొనడానికి ఫస్ట్ నేను ఫస్ట్ టైం ఇది స్పాన్సర్ చేస్తున్నాను, 251 చేశాను. నాకు చాలా సంతోషం అనిపిస్తుందండి. నాకు ప్రతి వారం నా కాల్ కలుస్తుంది, ఇంకా నేను అక్కడ రాగలిగాను, అదే చెప్పడానికని చేస్తున్నానండి. ఇవన్నీ షిరిడి చేరినప్పుడు మీ ఆనందం ఇంకా రెట్టింపు అవుతుంది. మనం మన చేతితో ఇచ్చిన అర్పణం కూడా షిరిడి అన్నప్రసాదాలయానికి చేరింది. బాబా గారి ప్రసాదం కదా మనం అక్కడ తినేది. సో బాబా గారు స్వీకరించారు, మన వలన ఇంకొక 4 రొట్టెలు అక్కడ తయారైనవి, 4 భోజనం చేయగలుగుతున్నారు. ఆ పుణ్యం ఏం చేస్తే వస్తుందండి? సింపుల్ గా జస్ట్ మీ తరపున మేమందరం చేసే ఒక సేవలో మీరు వచ్చి ఒక్క నిమిషం ఇలా స్పెండ్ చేసి పాల్గొనగలగడమే అంతే అండి. అసలు దొరకదు దొరకదు అడ్రస్ అని చెప్పి నేను మా హస్బెండ్ వచ్చాము. సో లాస్ట్ దొరికింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సాయిబాబా కృప మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నామండి. అంకిత గారు చాలా మంచిగా కోరుకున్నారు, తప్పకుండా బాబా కృప మన అందరిపైన ఉండాలి, దాన్ని మనం గుర్తించగలిగే స్థితిలో ఉండాలి, అది చాలా ముఖ్యం కదా. అండ్ బాబా గారు ఎంతో దయతో సాయి టీవీ రూపంలో ఒక సచ్చరిత్ర రూపంలో మనందరికీ ఎలా ఇంతకు ముందు వరకు వచ్చారో ఇప్పుడు సాయి టీవీ రూపంలో మన నట్టింట్లో కొలువుతీరి తన సచ్చరిత్ర, తన లీలలు, తన స్తవన మంజురి, తన ప్రతిరూపము అంతా మన నట్టింట్లో పదే 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 చెబుతూ ఉన్నారు. అందరికీ ఇదిగో సేవ ఇలా చేసుకోండి అని తన సాధన ద్వారా తానే మనకి ఒక సాధన చేపిస్తూ ఉన్నారు. కానీ అర్థం చేసుకొని అర్హత మనం పొందిన వాళ్ళు అతి కొద్ది మంది సాయి బంధువులు. నేను నిజంగా అందరికీ ఈ అర్హత అదృష్టం దొరకాలని కోరుకుంటున్నాను. బాబా ఆజ్ఞతో ఆశీస్సులతో ప్రారంభమైన సాయి విశ్వమందిర నిర్మాణం మరో 2 రోజుల్లో ఫస్ట్ స్లాబ్ పూర్తవుతుంది. ఇంక ఇలాగే చూస్తూ చూస్తూ అంటే గురు పుణ్యమ నాటికి దీన్ని కంప్లీట్ చేసేస్తాము అని ఒక విశ్వాసం. ఎందుకంటే విశ్వమందిర నిర్మాణం యొక్క ఆజ్ఞ బాబా గారిది, దాంట్లో పాల్గొనే భక్తులు కూడా అలాగే. ఒక అమ్మ సిరీషమ్మ అని హైదరాబాద్లో ఉంటారు, పెద్ద ఆవిడ. మామూలుగా ఆవిడని చూస్తే నిజంగా కూడా చాలా అలా సన్నగా పెద్ద ఆవిడ ఇలా ఉంటారు, శక్తి లేకుండా ఉంటారు. కానీ ఆవిడకి బాబా మీద ఉన్న ప్రేమ, సాయి టీవీ మీద ఉన్న అభిమానం, బాబా తత్వ ప్రచారం కోసం సాయి బంధువుల జీవితాల్లో సాయి నింపడం కోసం మేము చేసే ఈ ప్రయత్నం నచ్చి ఆవిడ మాటల్లో చెప్పడం కాదు, సందర్భం వచ్చినప్పుడు చేతల్లో చేయించారు. ఆవిడ బేస్మెంట్ కోసం అంతా తగిన సిమెంట్ అంతా తనే స్పాన్సర్ చేశారు అండ్ కొంత చేయించారు కూడా డీలర్స్తో మాట్లాడి. అమ్మ నిజంగా బాబా మీకు బోల్డ్ అంత ఇంకా శక్తి ఇవ్వాలి, బాబా పని ఏదైనా సరే మీరు ఇలాగే చేయగలిగిన స్థాయిలో ఎప్పుడూ ఉండాలి. ధన్యవాదాలమ్మా. మరొక సాయి బంధువుతో ఇప్పుడు మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? కళ్యాణి అండి, హైదరాబాద్ నుంచి. చెప్పండి కళ్యాణి గారు. సాయి భక్తులం అండి, ఒక 5 ఇయర్స్ నుంచి కంటిన్యూగా సాయినే పూజిస్తున్నామండి. సాయిబాబా మాకు ఎంతో మేలు చేశారండి. అసలు ఈ కాలం అలా కలుస్తుందని అనుకోలేదండి. లక్కీగా ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నామండి, ఈ రోజు కలిసింది. మీరు ఏం చేస్తారు, చదువుకుంటున్నారా లేకపోతే మ్యారీడ్? మ్యారీడ్ అండి, మ్యారీడ్. ఓకే. సాయి టీవీ కార్యక్రమాల్లో ఎట్లా పాల్గొన్నారా ఇంతకు ముందు? ఏం పాల్గొనలేదండి. నేను మామూలుగా ఎవ్రీ వీక్ థర్స్డే వచ్చేసి టెంపుల్ కి వెళ్తాను, ఇంట్లో పూజ చేస్తాను అంతే. నాకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఇట్లా సాయికి అనుకోగానే వెంటనే తగ్గిపోతుందండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి. కానీ ఇంత మంది పాల్గొంటున్నారు, మీరు ఒక్కళ్ళు పాల్గొనకపోతే మీకు ఏమనిపించదు? నాకు అవే తెలియదండి. అంటే నాకు మ్యారేజ్ అయ్యి 3.5-4 ఇయర్స్ అవుతుంది, అంత తెలియదు. మామూలుగా బిఫోర్ మ్యారేజ్ మా మమ్మీ వాళ్ళు పూజిస్తారు, ఇంకా అలా చదువుకునేటప్పుడు ఆ టైంలో కాలేజీ టైంలో టెంపుల్కి వెళ్ళడం అలా చేసేదాన్ని అని ఇలా ఏం తెలియదండి. ఇప్పుడు మనం అర్పణం అనే ఒక కార్యక్రమం చేస్తున్నామండి, మన సాయి భక్తులందరం కలిసి షిరిడీలోని అన్నప్రసాదాలయానికి శ్రీరామనవమి నాటికి చేరేలాగా గోధుమలు అర్పణం చేస్తున్నాము. మీ దగ్గరలో ఆల్మోస్ట్ సిటీ అంతా కూడా అన్ని ప్రాంతాల్లో సాయి బంధువులు తమ సేవలు అందిస్తున్నారు.
సాయి టీవీ నెంబర్స్ కి కాల్ చేయండి. మీ ఏరియాకి దగ్గరలో ఉండే సాయి బంధు కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు, ఫోన్ నెంబర్ ఇస్తారు, మీరు అక్కడికి వెళ్ళి అర్పణం చేసుకోవచ్చు. అండ్ చాలా మంది సాయి బంధువులకి మందిరానికి ఏదైనా చేస్తే శాశ్వతంగా ఉంటుంది అని ఇలా ఇష్టం ఉంటుంది, అది యథార్థం కూడా. సో మందిరం బాబా గారి ఆజ్ఞతో సాయినాథుని వందేళ్ల సమాధి ఉత్సవాల సంవత్సరం బాబా ప్రారంభింప చేసుకున్న సాయి విశ్వమందిరం. ఇది ఎందుకు విశ్వమందిరం? ఇది ఒక కాలనీకో ఒక ప్రాంతానికో పరిమితం కాదు, విశ్వవ్యాప్తంగా సాయిని వీక్షిస్తూ సాయిని తమ గృహాల్లో కుటుంబాల్లో హృదయాల్లో నింపుకున్న సాయి బంధువుల ప్రేమతో నిర్మాణమవుతున్న మందిరం కనుక ఇది మనందరిది. సో సాయి విశ్వమందిర నిర్మాణం జరుగుతోంది, దీనికి కూడా మీరందరూ తప్పకుండా బాబా మీకు ఆశీస్సులు ఇచ్చి ఉంటే ఆ మందిరంలో అంటే ఇంత చక్కని సేవల్లో పాల్గొనే అర్హత మనకు కూడా ఉంది అనుకునే ప్రతి ఒక్కరు తప్పకుండా పాల్గొనవచ్చు. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామండి. సాయిరామండి, పాల్వాడిని గారు బాగున్నారా? బాగున్నాను. జయలక్ష్మి గారా? అవునండి. ఇదిగో అర్పణం స్టార్ట్ చేస్తారు కదండి, ఇదిగో మా వినారిక తల్లి వచ్చేస్తుంది రేపు 13 వస్తే అది అమ్మని తీసుకుని అర్పణ చేద్దామని మరి ఎగ్జామ్స్ రాస్తుంది కదా, అందుకే అమ్మగారి ఇంటికి వెళ్ళలేదు నేను. వెళ్ళి అప్పుడు అర్పణ ఎంసెట్ చేద్దామని చెప్పేసి అనుకుంటానండి నేను. తన ఎగ్జామ్స్ లో బాబా తన పక్కనే కూర్చొని రాయించినట్లుగా ఒకసారి తన కోసం అర్పణం చేయండి, తను వచ్చాక మళ్ళీ తనతో చేయించండి. అలాగేనండి, తప్పకుండానండి. అబ్బా బాబా నిజంగా నాకు హెక్ట హ్యాపీగా తెలుసా మమ్మల్ని చూసి. నిన్న కూడా నిన్నే చాలా మీటింగ్ లో అయ్యాను, మీటింగ్ లో కూడా నేను అటెండ్ అయ్యాను. అటెండ్ అయ్యాను, ప్రత్యేకించి నాకు బాబాది అంతా ఉంటది కదా, నేను అక్కడ కూడా కొంతమందితో మాట్లాడాను. అంతా బాగా ఉంది, ఇవాళ దొరికితే దొరికిందో ఇది చెప్తావనే, నీకు చెప్తావనే ఇంత బాగా ట్రై చేస్తే బాబా నిజంగా ఉన్నాడండి. 2 రోజులు చాలా బాధపడిపోయాను లాస్ట్కి 2 రోజులను. నిజంగా మీరు ఇలా ఈ కార్యక్రమాన్ని చేపట్టి మా అందరికి ఎంత బాగా కనిపిస్తున్నారంటే చాలా చాలా కార్యక్రమం చేస్తున్నారు బాబాకి, మీరు ఎంత హ్యాపీగా ఉండండి. ఏ తండ్రికైనా కూతుర్లు కొంచెం ఎక్కువ ముద్దు కదా, అందుకని బాబా మనందరికి అవకాశం ఇచ్చారు, అదృష్టం కలిగింది మనకి. అందరం కలిసి ఇంకా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేద్దాం. బాబా అయితే బోల్డ్ అంత ఆశీస్సులు ఇస్తున్నారు, చేయండి నేను చూసుకుంటాను అని, కానీ మనలాగా ఆలోచించి మనతో కలిసి వచ్చేవాళ్ళు ఇంకా పెరిగితే బాబా కోరుకున్నట్లుగా ఇంకా మంచి సాయి ప్రేమతో నిండిన సమాజం తయారవుతుంది. మన ప్రయత్నం అయితే మనం చేసుకుంటూ వెళ్దాం. సంతోషం జయలక్ష్మి గారు కాల్ చేసినందుకు. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామండి. సాయిరామండి, సాయివాహిని గారు. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సత్య అండి. సత్య గారు బాగున్నానండి, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. మొన్న మీరు చింతలు వెళ్ళి అక్కడ చేశారు కదా, అర్పణం చేస్తామండి చింతల్లో, చాలా హ్యాపీగా ఉంది. మేమే ఫస్ట్ రోజు చేసాము, 3వ తారీఖున స్టార్ట్ అయింది కదా. హలో, 2వ తారీఖు స్టార్ట్ అయింది. ఏంటంటే 2వ తారీఖు చింతల్లో 3వ తారీఖు వెళ్ళాం మేము. బాగా హ్యాపీగా ఉంది అసలు, ఇంకా మా ఫ్రెండ్స్ ని అందరిని తీసుకుని వెళ్తున్నాను ఆ రోజు, అందరూ చేశారు, చాలా చాలా హ్యాపీగా ఉందండి. అసలు నాకు కాలు నొప్పి తగ్గాలి బాబా అని చేశాను, నాకు అంతే తగ్గిపోయింది కాలు నొప్పి. అంటే ఇది పాల్గొన్న వాళ్ళకే తెలుస్తుందండి, మనము ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు షిరిడి వెళ్తుంటేనే బాబాకి నమస్కారం చేసి ఈ కానుక హుండీలో వెయ్యి అని చెప్తాము, కానీ అది సంస్థానం చేసే 100 సేవల్లో తలా 1 రూపాయి వెళ్తుంది. ఇదేంటి, నేరుగా అన్నప్రసాదాలయానికి మన చేతులతో తాకి మన మనసులో కోరిక చెప్పుకొని ఎంతో ప్రేమతో బాబా 5 తల్లుల దగ్గర 5 ఇళ్లలో అడిగినట్లుగా మన దగ్గర అడుగుతున్నారు, ఎంత అదృష్టం కదా. మనం నేరుగా బాబాకి వేస్తున్నాము, ఇలా మనకి చేయించాడు బాబా. సో మనం ఇలా పెట్టినప్పుడు బాబా ఇలా దీవిస్తారు, అందుకని కోరికలు వెంటనే తీరుతాయి. ఈ దక్షిణ అసలు విషయమే కాదు, ఇది ఖర్చులన్నీ పోగా ఇంకా మాకే ఈ నిర్వహణకే చాలా ఇబ్బంది కదా,
అయినా సరే ఈ ఫోన్లు మాట్లాడడము, ఈ అవి చేయించి ఇవి చేయించి, బుక్స్ చేయించి, డబ్బాలు చేయించి, బ్యాగులు చేయించి, ఆ ట్రాన్స్పోర్ట్ ఈ ట్రాన్స్పోర్ట్ అంతా పోయిన తర్వాత మళ్ళీ మాకే తగిలిద్ది. కానీ ఎవరి సేవ మీరు కూడా ఉచితంగా తీసుకోవద్దు అనేదే అది ఉద్దేశం తప్ప. నిజంగా ఆలోచిస్తే ఎవరికి వాళ్ళకి అర్థమైద్ది, మీరుండే ప్రాంతం నుంచి ఒక 20 కిలోమీటర్లు మీరు ఒక ఆటోలో వెళ్ళాలంటే ఎంత అవుతుంది? అలాంటిది ఎంతమంది సాయి బంధువులు ఎన్ని ప్రాంతాల్లో స్వచ్ఛందంగా తమ సేవలు అందిస్తూ బాబా మానస పుత్రికలు, ముద్దుబిడ్డలు ఈ సేవ చేస్తున్నారు. అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. అందరూ మనందరం కలిసి ఎప్పటికీ ఇలాగే బాబా ఆశీస్సులతో చక్కని సేవలు చేస్తూ ఉందాం. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. వాహిని గారు, నేను గల్పూర్ నుంచి వెళ్తావు గారిని. చెప్పండి. బాగున్నారా మేడం? బాగున్నానండి. మీరు ఎప్పుడు ఇంతే ఉత్సాహంగా ఉంటారు అసలు? అవునండి, అంటే బాబా గారు దయ్యండి. ఇలాగే ఉండండి ఎప్పుడు, ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఉండండి. అవునండి, అదే అర్థం పెట్టాం కదా, పర్వాలేదు బాగా జరుగుతుంది. అంటే కొత్త కదా మేడం, కొంచెం వాళ్ళకి చెప్పడానికి కొంచెం కష్టం అవుతుంది. అంటే అందరికి అర్థం కావట్లేదు, త్వరగా అర్థం చేసుకోలేకపోతున్నారు కొంతమంది. అంటే మీరు చెప్పారు కదా ఆ రోజు, అలాగే ఏంటి ఒక కేజీ ఒక కిలో గోధుమ 250 ఎందుకు అలా అనేసి అడుగుతున్నారనమాట అందరికి. అలా ప్రతి ఒక్కరికి మీరు చెప్పారప్పుడు నాకు అసలు ఖాళీ ఉండదు అని అలాగా ఒక్కొక్కరికి అలా చెప్తూ ఉంటున్నాం రోజంతా. అదే అది కూడా చాలా ఉత్సాహంగా ఉంది అనుకోండి, ఇలా సేవ చేయడం కూడా ఎంత. మీరు చెప్పండి, నేను చెప్పడం కాదు కానీ ఎందుకు అవుతుంది దక్షిణ మీరు చెప్పండి. నేనండి, అంటే ఒక కిలో గోధుమలు మనం తీసుకెళ్ళాలంటే అక్కడ వరకు ఎలా తీసుకెళ్ళగలదు అండి, దానికి బోల్డ్ ఛార్జీలు ఉంటాయి, అయినా ఒక మనిషికి భోజనం పెట్టాలంటే దానికి ఎంతో ఖర్చు ఉంటది కదా. అలానే నేను ఇప్పుడు మీకు రిసీట్ బుక్ పంపామా, బ్యాగ్ పంపామా, డబ్బా పంపామా, అవన్నీ తయారు చేయించాల్సినవేనా? అవి కొరియర్ లోపలికి రావా, అవి సిటీలో తిరిగి చేయించాల్సిందేనా? నేను అదే చెప్తున్నాను మేడం అందరికి, అంటే అర్థం కాదు కదా త్వరగా అందరికీను. ఇప్పుడు కొంతమంది నాలాంటి వాళ్ళు వచ్చి త్వరగా అర్థం చేసుకుంటారు, కొంతమంది త్వరగా అర్థం కాదు కదా మేడం. దానికోసం కొంచెం కొంచెం ఎక్కువ కష్టంగా, అంటే ఇప్పటికి ఫస్ట్ టైం మీరు అన్నట్టు ఇది ఫస్ట్ టైం వాళ్ళని కొంచెం అలా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు చేసిన వాళ్ళు అంతా ఉంటారు కదా, వాళ్ళకి ఏ మంచి జరిగినా నిజంగా మళ్ళీ సారి వాళ్ళే వచ్చి అడుగుతారు అన్నట్టు ఉన్నారు. కానీ చాలా మంది కొంచెం చాలా ఉత్సాహంగానే వచ్చి టీవీ చూసిన వాళ్ళు మాత్రం చాలా ఉత్సాహంగా వచ్చి చేస్తున్నారు మేడం. చూడండి కదా, అర్థం కాదు. అవును మేడం, అలాగే ఉంది. చూసిన ఈ రోజు కొంచెం మందికి సెంటిమెంట్ గా గురువారం కదా, గురువారం సెంటిమెంట్ లో ఈ రోజు ఎక్కువ వచ్చారు అనమాట. ఒక 5 6 అలా టీవీలో నంబర్ చూసి కాల్ చేసి వచ్చారు మేడం. ఈ రోజు అంతా బాగానే ఉంది, చాలా హ్యాపీగా ఉంది నాకు ఇలా చేయడం కూడా. అసలు నిజం చెప్తున్నాను మేడం, నేను హౌస్ కట్టుకుంటున్నాను మేడం, అసలు ఖాళీ ఉండట్లేదు. అక్కడ చూసుకోవడం ఇక్కడ చూసుకోవడం అలా అయినా సరే ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ ఇక్కడ ఇలా వచ్చే వాళ్ళందరికీ నేను చెప్తూ ఈ సేవ చేస్తూ నాకు ఇది కూడా ఆనందంగా ఉంది. అసలు ఖాళీ లేకపోయినా కూడా ఇది చాలా ఆనందంగా ఉంది మేడం. అంతే, బాబా సేవలో దొరికే ఆనందం అది. అదే కాకుండా తప్పనిసరిగా మీ దగ్గర అర్పణంలో పాల్గొన్న వాళ్ళ నంబర్స్ మీరు పెట్టుకోండి, మళ్ళీ అడగండి మీరు. వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది 100%. మనం బాబాకి ఇలా పెట్టినప్పుడు బాబా ఒట్టికి తీసుకోరు, ఇలా దీవిస్తారు. మనసులో ఏదైనా మంచి సంకల్పం పెట్టి చేస్తే బాబా నీకు నమస్కారం చేసి ఇది సమర్పిస్తున్నాను, ఇది నా చేతుల్లో లేని పని, ఇది నువ్వు చెయ్యి తండ్రి దీవించంటే తప్పకుండా ఆయన దీవిస్తారు. ఒట్టి చేతితో ఎలా అడుగుతాం మనం? అవునండి, అవును, నేను కూడా అదే చెప్తున్నాను, అందరికీ కూడా అదే చెప్తున్నాను. అర్థం చేస్తున్న వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు మేడం, లేని వాళ్ళు అంటే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. సరే ఇప్పటికి అలా చెప్తే తర్వాత ఆయన తీసుకొచ్చుకుంటే తీసుకొచ్చే వాళ్ళే, మీరు చెప్పారు కదా అందులో అదృష్టం ఉన్న వాళ్ళే, కానీ అందరూ పాల్గొనలేరని అంతే కదా అనుకుంటున్నాను నేను కూడా. నిజమే, మరి భగవంతుడికి పెట్టాలంటే మనం ఎంత పెట్టి పుట్టి ఉండాలి, అది కూడా ఇంత మంచి శతాబ్ది సంవత్సరంలో భగవంతుడు ఇంకో భగవంతుడికి జయించిన ఉత్సవానికి. అవును అవును సార్, నేను సత్యర్థి కూడా ఫస్ట్ నాకు ఫస్ట్ అయ్యలేదు మేడం, తర్వాత గుర్తొచ్చి ఇది కూడా తీసుకుంటే ఇది కూడా ఒక రకంగా మరి అక్కడికి హెల్ప్ కదా అవుతుందని మళ్ళీ ఆలోచించి మళ్ళీ అందరినీ అది కూడా అడుగుతున్నాను మేడం. ఈ రోజు అనిల్ గారికి ఫోన్ చేశానండి, ఇందాక చేస్తే ఆయన అంటే కత్తిపూడి పంపించారేమో అనేసి అనుకున్నాను, పంపించలేదు. మళ్ళీ నేను పంపిస్తానమ్మా, అయితే అక్కడికి తీసుకోండి అని చెప్పేసి అన్నారనమాట. అది కూడా నేను సాధ్యమైనంతవరకు అందరికి చెప్తున్నాను, ప్రతి ఒక్కరి దగ్గర ఉంటే అది చాలా బాగుంది. సత్యచరిత్ర అదేంటంటే సులువైన భాషలో ఉంది,
చిన్న చిన్న కథలు అన్నమాట చదువుకోవడానికి, అంటే కథలు అంటే లీలలే. అప్పుడు సచరిత్రలో ఓవి గ్రంథంలోది చదువుతూ ఉన్న కొద్ది ఇంకా చాలా బాగుంది. ఎక్కువ మంది భక్తులు ఆశించే విధంగా ఏ రోజు అంటే ఏదో ఎన్నిసార్లు పారాయణ చేస్తే ఏం జరుగుతుంది, ఏ దోషాలు పోవడానికి ఎన్నిసార్లు పారాయణ చేయాలి, ఇలాంటి వివరాలు కూడా ఉన్నాయి. తప్పకుండా అది మీరు కూడా ఒకటి పెట్టుకుని పారాయణ చేసుకోండి. అర్పణం ప్రతి సేవా కేంద్రంలో కూడా ఆల్మోస్ట్ సచ్చరిత్రలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు అడుగుతారు సచ్చరిత్రలు ఉన్నాయా అని, ఉన్నాయి. మీరు అర్పణం చేసి అక్కడ సేవా కేంద్రాల్లో తీసుకొచ్చుకోవచ్చు. నాకైతే ఇవాళ అంటే కాల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, చెప్దాం అనుకున్నాను. ఇవాళ ఏముందంటే ఎప్పుడూ మా సాయిమాతలు సాయి సోదరి మనలే ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, కానీ ఈ షో మన సాయి బంధువులు అందరూ చూస్తూ ఉంటారు కదా. ఇవాళ సోదరులు చెప్పాలి, మీ జీవితంలో మీరు సాయి మార్గంలోకి రావడానికి మిమ్మల్ని నడిపించిన మాతలు ఎవరు? మీ అమ్మగారా, మీ జీవిత భాగస్వామ, మీ బిడ్డ? ఎలా మీరు ఈ సాయి మార్గంలోకి వచ్చారు? సాయి కథలు విన్నప్పుడు లేదా ఈ షోలో విని కూడా చాలామంది బాబా లీలలు పలానావిడికి అలా జరిగింది, నాకెందుకు జరగదు అని అందరూ ఇలా చెప్తూ ఉంటారు కదా. అలా మీకు ఏ సాయి మాత అయినా చెప్పిన ఒక లీల మీకు బాబా మీద మరింత ప్రేమను విశ్వాసాన్ని కలిగించిందా? ఇవాళ అలా వినాలని ఉంది, ఎందుకంటే ఎప్పుడూ మా సాయి మాతలు చెప్పేస్తూనే ఉంటారు. ప్రతిరోజు ఆడవాళ్ళదే నిజంగా చాలా నీకు సంతోషంగా గర్వంగా కూడా చెప్తాను. మగవాళ్ళు దూరంగా ఉన్న ఏదైనా పరిస్థితుల చేత ఆడవాళ్ళు పిల్లల్ని పెట్టుకుని ఉండాల్సి వచ్చినా ఆడవాళ్ళు కుటుంబాన్ని మెయింటైన్ చేయగలరు, కానీ మగవాళ్ళు అంత ధైర్యంగా అంత సమర్థవంతంగా ఆడవాళ్ళు పోషించిన అన్ని రకాల పాత్రలు పోషించలేరు. సో అయినప్పటికీ మగవాళ్ళు కూడా సపోర్ట్ చేసినప్పుడు పని యొక్క అందం వేరేగా ఉంటుంది. మీ జీవితంలో మీరు సాయి మార్గంలోకి రావడానికి లేదా ఏదైనా ఒక మంచి అలవాటు, సపోజ్ మీ పుట్టినరోజులో లేదా ఇంకేదో సందర్భంలో ఒక అన్నదానం చేస్తాం, వస్త్రదానం చేస్తాం, లేదా ఇలా బుక్స్ పంచుతాం, ఇలా ఏదైనా ఒక మంచి అలవాట్లు నేర్చుకుని ఉండడానికి మిమ్మల్ని ప్రేరేపించిన మహిళ ఎవరు? ఇలా ఎవరైనా చెప్పొచ్చు, ఎంత బాగుంటుంది వినడానికి. అండ్ సచ్చరిత్రలో కూడా మనం ప్రతి అధ్యాయంలో మహిళ గురించి చదవకుండా ఉండలేము. సాయి సచ్చరిత్ర ప్రారంభమైందే మహిళలతో ప్రారంభమవుతుంది కదా. బాబా గోధుమలు విసురుతుంటే బాబాను పక్కకు జరిపి నలుగురు మహిళలు వచ్చి కూర్చొని విసురుతారు, ఆ నలుగురు మహిళలతోనే అది పొలిమేరల్లో చల్లిస్తారు బాబా గోధుమ పిండి కలరా మహమ్మారిని ఆపేయడానికి. సో ఈరోజు ఎందరో మహిళలకి అలాంటి గోధుమ పిండి బాబా ఇచ్చి ఉన్నారు. సో ఎన్నోన్నో చెడ్డ ఆలోచనలు మనకు తెలియకుండానే మనల్ని చెడ్డ మార్గం వైపు నడిపించి ఎన్నో ఆలోచనల్ని నాశనం చేస్తూ మనల్ని సన్మార్గంలో నడిపిస్తున్న మహిళా మణులు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటారు. కాల్ వచ్చిందంటే చూద్దాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, కాకినాడ నుంచి లక్ష్మణ్ చేస్తున్నానండి. లక్ష్మణ్ గారు చెప్పండి. అదండి, అర్పణం చేశానండి, వెళ్ళానండి మేడం గారు. మాధాపట్నం వెళ్ళానండి, ఇక్కడ కాకినాడ. అలాగే చేశానండి, నాతో పాటు ఇంకో ముద్దరు తీసుకుని వెళ్ళాను. చేసొచ్చానండి, చేసొచ్చాక మేనంద మేడం గారికి మళ్ళీ పిలిచారు. మేడం గారు వెళ్ళారు జాబ్ కి, అదండి డ్రైవర్ అండి మేడం గారు. అంటే అర్పణం చేయకముందు ఏదైనా బ్రేక్ వచ్చిందా తనకి జాబ్ లో కొన్ని రోజులు? వచ్చిందండి, నెల నుంచి లేదండి, తీసేశారు. అయితే అది మీరు చెప్పారండి ముందు, ఇలా లేదండి తీసారండి అన్నాను కదండి. అర్పణం చేశాక పిలిచారండి, వెంటనే అయితే మల్నాడే పిలిచారండి, వాళ్ళ కాళ్ళ ఫోన్ చేశారు మేడం గారు. చాలా సంతోషం అండి. ఫోన్ చేసి పిలిచి రమ్మన్నారు మేడం గారు. మన నెల అంతా ఖాళీగానే ఉన్నారు, ఖాళీగా ఉంటే పాపం నెల గడుపుతాడు నీకు అని 12 రోజులు కదా మేడం గారు, 6 రోజులు ఇస్తాము నీకు అని 6 రోజులు ఇచ్చారండి మేడం గారు. కనీసం అంటే మీరు 1 రూపాయి ఇస్తే బాబా మీకు ఎన్ని రెట్లు తిరిగి ఇచ్చారో చూడండి. నిజానికి మీరు ఇచ్చింది ఏమి అంటే గోధుమలు, అది బాబాకి ఇష్టమైన పని కోసం మీరు నలుగురు భోజనం చేయాలి అని ఒక మంచి ఉద్దేశంతో మీరు చేసిన మంచి పనికి మీకు ఎన్నో రెట్లు బాబా వెంటనే తిరిగి ఇచ్చేసారు. మనం ఇస్తే మనకు వస్తుంది. వెళ్ళారండి మేడం, డ్యూటీకి వెళ్తున్నారండి, మన నుంచి వెళ్తున్నారు.
బాగా చూస్తున్నారు కదా అమ్మా, కొంచెం బాధ పెడుతున్నారు నన్ను అని అన్నారు. ఫోన్ లో బాబా గారు చూసుకుంటారులే అంటున్నానండి. సంతోషం అండి. ఉగాది తర్వాత ఇంకొకసారి వెళ్ళి అర్పణం చేసుకోండి, ఆ ఇబ్బంది కూడా తొలగిపోతుంది. బాబా గారికి మనసారా చెప్పుకొని, మీ మనసులో కోరిక చెప్పుకొని, ఏమి ఇబ్బంది ఉందో అది చెప్పుకొని రెండోసారి కూడా అర్పణం చేయండి. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి. మేడం, నేను ప్రతి సంవత్సరం శ్రీరామలోనే షిరిడి పోతాం మేడం. షిరిడి ప్రతి సంవత్సరం పోతాం మేడం. చాలా హాయిగా అనిపిస్తుంది, అనుకున్న పనులన్నీ నెరవేర్చినాయి మేడం. ఈ సంవత్సరం మూడు సంవత్సరాలు అయితే ఈ సంవత్సరం కూడా వెళ్ళాలంటే ఎక్కడేమో మేడం. అనుకున్న పనులన్నీ నెరవేర్చినాయి మేడం. ప్రతి రోజుకు 10 సార్లు అయినా సాయిరామ్ 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 అనుకుంటాను. అనుకున్న పని ప్రతి ఒక్క పని నెరవేర్చింది మేడం. అట్లా ప్రతి ఒక్కరు సాయిరామ్ 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 అని కనీసం 11 సార్లు అయినా ప్రతి ఒక్కరు అనాలని మా తరఫున నేను అనుకుంటున్నాను మేడం. ప్రతి ఒక్కరు అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేర్చున్నాను. మాకు తెలిసిన కాడికి మేము అనుకున్న పనులు ప్రతి ఒక్క పని నెరవేరిందంటే ఏది లేదు మేడం. దానికోసం అందరు భక్తులు సాయి భక్తులు అందరు సాయిరామ్ సాయిరామ్ అని సాయిని కొలుస్తూ ఉండాలి మేడం. చాలా మంది నాగేష్ గారు మనకంటే గొప్ప భక్తులు ఉన్నారు. వాళ్ళు తిన్నా తాగినా 11 సార్లు ఏంటి, అంతకంటే ఎక్కువ సార్లు కూడా వాళ్ళు ప్రతి ఊపిరిలో వాళ్ళు మెలుకున్నంతసేపు సాయిని తలుస్తూనే ఉంటారు. అయితే మనం తలచినా తలవకపోయినా, మనం మరిచినా బాబా మాత్రం మనల్ని మరవరు. సందర్భం వచ్చినప్పుడు మనం బాబాకి ఏం చేశాము, బాబా ఎప్పుడు మనకు చేయడం కాదు, మనం కూడా ఏం చెయ్యొచ్చు ఏం చేసాము అనేదే విషయం ఇక్కడ. కనీసం బాబా మహాసమాధి 100 సంవత్సరాలకైనా మనం ఆలోచించాల్సింది, ఆచరించాల్సింది, నేర్చుకోవాల్సింది ఇది. ఇంకొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. సూర్యకుమారి గారా? అవును. చెప్పారు. మీ గొంతు గుర్తుపట్టాను, ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతాను, ఇవాళ గుర్తుపట్టాను. అర్పణం బాగా జరుగుతుందండి. మొదటిసారి అర్పణం చేసి వెళ్ళిన వాళ్ళకి కూడా ఒకసారి ఫోన్ చేసి చెప్పండి, వాళ్ళు కూడా వస్తారు. చెప్తున్నానండి, అందరు వాళ్ళు వస్తున్నారు, కొత్త వాళ్ళు కూడా వస్తున్నారండి. కొంతమంది ఫోన్ చేసి వస్తామని చెప్పారు చాలా మంది. ఇంకా కొంతమంది వచ్చారు, ఇంకా కొంతమంది రావాలి. ఇంకా మా అంతకుముందు మాకు తెలిసిన వాళ్ళందరికి కూడా ఫోన్ చేసి చెప్తున్నాను నేను. ఇలా విష్ణు మందిరం గురించి కూడా చెప్తున్నానండి. దానికి కూడా డొనేట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇవ్వండి అని వాళ్ళకి కూడా చెప్తున్నాను. బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అసలు ఈసారి అర్పణం చేయగలను లేదో అనుకున్నాను, గాని మీరు అన్నట్టుగానే అర్పణం అప్పటికి ఈయన బాగా ఫ్రీ అయ్యారులేండి, బాగానే తిరుగుతున్నారు. ఇంకా కొంచెం ఇంకో నెల ఉంటే బాగా తిరుగుతారండి. వచ్చిన వాళ్ళు అర్పణానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా లైవ్ లో మీరు చెప్పారు కదా అప్పుడు, ఇలా జరిగింది ఆయనకి నమ్మకం అలా నిలబెడతారు బాబా గారు అని చెప్పారు కదా, వాళ్ళంతా కూడా వచ్చి ఇప్పుడు ఈయన కూడా చూసి వెళ్తున్నారండి. నిదర్శనం. స్టోరీ కూడా చెప్పు, మరీ మరీ అడిగి మరీ చెప్పించుకుంటున్నారు మళ్ళీ. మీకు కూడా ఓపుకుంటది అసలు ఎన్నిసార్లు అయినా చెప్పడానికి. అవును. ఈ రోజు 10 మంది వచ్చారండి, వాళ్ళందరికి వాళ్ళందరూ కూడా ఇలాగే అసలు ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ అడిగారండి నన్ను. వరంపూర్ నుంచి వచ్చారు, ఇక్కడ బొమ్మూరు నుంచి కొంతమంది వచ్చారు. తర్వాత చాలా మంది అండి, అర్పణం అంటే ఒక్కళ్ళకి పేరు మీద కట్టుకుంటే చాలు అనుకుంటున్నారు, కానీ కుటుంబం అందరి పేరు మీద చేయమని చెప్పండి. అలాగే చేస్తున్నారండి, ఇవాళ వచ్చిన వాళ్ళు అలాగే చేశారు, మొన్న 4 వచ్చారు, వాళ్ళ కుటుంబ మెంబర్స్ అందరు కూడా చేశారండి. 4 వచ్చారు, 4 చేశారు. ఈ రోజు 4 వచ్చి 6 చేశారు. పొద్దున్న కూడా 4 వచ్చారు, వాళ్ళు 5 చేశారు అలాగమాట. మీ దగ్గర అంతా చాలా మంచిగా ఉన్నారు. చాలా మంది ఇప్పుడు మన వాలంటీర్స్ అంతా మీరు చెప్పింది విని అనుకుంటారు మా దగ్గరికి రావట్లేదు ఇలా అని. అవును, ఈ రోజు 10 వచ్చారండి, 12 అర్పణం చేశారు అన్నమాట. మంచి అదృష్టవంతులు ఉన్నారు మీ దగ్గర. ఏమండి, మీ దగ్గర అంతా బాబాని చాలా ప్రేమించే భక్తులు ఉన్నారు అంటున్నాను. అవును, అందులోను మా వారి ఒక నిదర్శనం అయిపోయిందండి, వాళ్ళందరికి స్టోరీ చెప్తుంది అనమాట, గుర్రబండి వేసుకొచ్చి నన్ను తీసుకెళ్లి మా ఇంట్లో దింపారండి.
సరే చేయించండి, అందరికి ఇంకా సేవ చేయండి, అందరికి మేలు కలిగేందుకు మీ వంతు ప్రయత్నం మీరు ఇలాగే అర్పణం కార్యక్రమం ద్వారా చేస్తూ ఉండండి. అందరి పుణ్యం కూడా మీకే వస్తుంది. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను శారద అండి, నిజామాబాద్ నుండి. శారద గారు చెప్పండి. అర్పణం చాలా బాగుందండి. అసలు నేను అసలు నిజంగా అనుకోలేదండి ఇది అర్పణం నా దాకా వస్తుంది, బాబా గారు నాకు ఇంత అవకాశం ఇస్తారని అసలు కల్లో కూడా అనుకోలేదు. అంత మంచి అవకాశం నాకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇంకా సాయి బంధువులు చాలా మంది కొత్త కొత్తగా నాకు ఇప్పుడు పరిచయం అవుతున్నారు. ఇంతకు ముందు నా చుట్టాలు, నా బంధువులు, అక్క వాళ్ళు, అమ్మ వాళ్ళు మాత్రం తెలిసేవాళ్ళు. ఇప్పుడు నూతనంగా ఇంకా కొత్త కొత్త బంధువుల్ని బాబా నా దగ్గర పంపించిందంటే చాలా సంతోషంగా ఉంది అండి, చెప్పలేని సంతోషంగా ఉంది. అర్పణం చేసి వెళ్ళిపోతున్నారు, ఇంకా చాలా మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ఇంకొకటి నేను ఒకటి నమ్మేది, సాయి అంటే తల్లి, బాబా అంటే తండ్రి, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఇచ్చి నాకు ఎంత సంతోషంగా ఉందంటే, కొన్ని చిన్న చిన్న పొరపాటు చేస్తే కూడా బాబా వారు నాకు ఇది ఇలా కాదమ్మా అని చెప్పారు, చాలా సంతోషంగా ఉందండి. ఇంకా అర్పణం బాగానే చేస్తున్నానండి, ఇంకా మహార్పణం గురించి కూడా చెప్తున్నాను వాళ్ళకి, వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నాను, వాళ్ళకి అడ్రస్ తో వచ్చి అర్పణం చేసి వెళ్ళిపోతున్నారండి. మంచిదండి, నాకు కూడా సంతోషంగా ఉంది. నిజామాబాద్ లో అర్పణం కార్యక్రమంతో వాలంటీర్స్ మొదలవ్వడము, నిజానికి ప్రతిసారి అర్పణం కార్యక్రమంతోనే వాలంటీర్స్ స్టార్ట్ అవుతారు. బాబా ఇలా రెడీగా పెట్టుకుని ఉంటారనమాట, అవసరమైనప్పుడంతా తన మెడలో మాలలాగా ఆ సేవారత్నాల్ని తీసుకొచ్చి అప్పుడు ఆ కార్యక్రమాల్లో పెట్టి సాయి టీవీ కుటుంబంలో చేరుస్తారు. అలా నిజామాబాద్లో ఈసారి ఇద్దరు వాలంటీర్స్గా కొత్త వాళ్ళు వచ్చారు, అండ్ ఫస్ట్ టైం ప్రోగ్రామ్ అనమాట. కరీంనగర్లో కూడా అనేక మంది సాయి బంధువులు ఈసారి ముగ్గురు కొత్త వాలంటీర్స్ ఉన్నారు. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో అమ్మ, నేను అనంతలక్ష్మి కొలిమేరు నుండి. సాయిరామ్ అండి. అర్పణం పెట్టానమ్మా, ఇంకో సాయి భక్తురాలు ఒక ఆవిడ మాట్లాడుతుందంటే బాబా గారి అనుభవాల గురించి ఇవ్వండి. సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. కొల్లిమేరండి మాది. అలాగే నేను వచ్చాను సత్యవ్రతం. సాయిబాబా గారు రథం చేయించుకున్నాం కదండి ఆ రోజు కొల్లిమేరులోని. అవును, నేను వచ్చాను కదా. ఆ రథం చేయించుకున్న తర్వాత మొన్న పోషిస్తారా శుక్రవారం అర్పణ చేసుకున్నానండి. కానీ నేను అనుకోకంటే బాబా గారు ఇల్లులో దింపుతున్నారండి. ఓహో, సంతోషం. ఇంకా అనుకోలేదండి నేనైతే. ప్రస్తుతానికి ఉంది కదండి బాబా గారి మీద పెట్టాం, బాబా గారిదే అండి దయ. ఆ అర్పణ చేసిన అనంతలక్ష్మి గారు ఇంట్లోకే మాకు చోటు పెట్టారండి. బాబా గారు ఉన్నారు కదండి ఆ పక్కకు వచ్చామండి, మరి ఇంకా బాబా గారు చెప్తాం మీ ఇష్టమేనండి. ఇంకా అది బాబా గారి మీద పెట్టాం, ఇదిగా కొంచెం మాకు పూర్తి చేసేలాగా తిరిగి వెళ్ళి వచ్చాక పూజ అవ్విందండి, పూజ అవ్విన తర్వాత అర్పణ అవ్విందండి. అది మళ్ళీ బాబా గారి కోరిక తీర్చాలంటే నా కోరిక మళ్ళీ బాబా గారు తీర్చేయాలండి. మీరు కూడా మరి మా గురించి కొంచెం బాబా గారిని అడిగి ప్రార్థన చేసి మాకు తొందరగా కొంచెం ఇవ్వాలండి. మరి అనంతలక్ష్మి ఉండి ఇంట్లోనే మాకు చోటు పెట్టిందండి, బాబా గారు పక్కనే పెట్టిందండి. అసలు మీరు మీతో ఉన్న మనిషి చాలా మంచి మనిషి, మీరు కూడా అలా బాగా ఉన్నారు. మీలాంటి వాళ్ళకంటే పసిబిడ్డల్లాగా మీరు ఇలా మనసులో తలుచుకోవడమే బాబా చేసేస్తారు, తప్పకుండా మీ పని త్వరలోనే అవుతుంది, చాలా ఆనందంగా కూడా జరుగుతుంది. ఇలాగే ఇంకొకసారి ఫోన్ చేసి కూడా చెప్తారు మీరు. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్. ఎవరు మాట్లాడుతున్నారు? నేనండి, రామేశ్వరం అండి. సాయిరామ్. రామేశ్వర్ గారు ఎక్కడి నుంచి అండి? కాకినాడ అండి, జగన్నాథపురం. సాయిరామ్ అండి, నాకు చాలా ఇష్టం అండి, బాబా గారు అంటే నాకు చాలా చాలా చేశారండి అన్నీ. బాబా అంటే నేను ఈసారి శ్రీడీ కూడా వెళ్ళానండి, అన్ని నాకు అన్ని అన్నీ ఏది అనుకుంటే అదే జరుగుతుందండి. కానీ ఒకటే, ఎక్కడో ఆ దేవుడి సేవ చేయడానికి కుదిర్చలేదండి. బాబా పిల్లలకి పెళ్లిళ్ళు చేసాను, ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి, ఇద్దరికి ముగ్గురికి పెళ్లిళ్ళు అయిపోయినాయండి. బాగా ఉంటుందండి మాకు అన్ని,
అమ్మాయి కొడుకుతే సాయిరాం చేయడండి, అమ్మాయి అందరూ భక్తులు అందరూ కూడా అత్తగారు మామగారు పాప అందరూ కూడా బాబా గారు భక్తేనండి, సాయిబా గుళ్ళో చేస్తారు. నాకు చాలా ఇష్టం అండి, ఒక 5 సంవత్సరాలు వెళ్ళాను బాబాయ్, 3 వారాల నుంచి నేను అనుకుంటున్నాను తండ్రి ఏంటి నాకు కలిసి లేదు కాళ్ళు, బాబా అని పైకి వేసి లేవడికల్లా కాళ్ళు కలిసిందండి, విజయ విజయని వస్తుందండి సాయిరామ్ అండి. అందరూ ట్రై చేస్తూ ఉంటారు కదా.